వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ అండి ఈరోజు మీకు వీడియోలో మంచి ఈవినింగ్ స్నాక్స్ అండి పిల్లలు ఇష్టంగా తినేది చూపిస్తాను నేను అందుకోసం ఒక నైట్ అంతా లేకపోతే ఆరు గంటలు కాబూలీ శనగలు ఉంటాయి కదండి అవన్నీ నానబెట్టుకున్నాను నానబెట్టుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద మనం ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టుకుంటే అది సరిపోతుందండి మనకి ఈ క్లాత్ ఉప్పు మీద పోయటం వల్ల ఈ తడంతా క్లాత్ పీల్చుకుంటుందండి చాలా బాగుంటాయండి కానీ మనం ఒక గంట పెడితే ఇది పూర్తిగా ఆరిపోతాయండి చూసారు కదా తడి అస్సలు ఉండకూడదండి ఎందుకంటే మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు తడి ఉంటే కొంచెం చిటపట్లాడతాయండి తడంతా పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి అందుకోసం బాండీలో ఆయిల్ పెట్టుకొని చూశారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి మనం స్టార్టింగ్ ఫస్ట్లో బాండీలో వేసినప్పుడు కొంచెం చిట్పట్లాడతాయండి అప్పుడు మనం ప్లేట్ని ఇలా అడ్డం పెట్టుకోవాలి మొహానికి తగలకుండా కొంచెం వేయగానే కొంచెం జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదా నేను మళ్ళీ వేరొకసారి చూపిస్తున్నాను ఇప్పుడు ఇట్లా ప్లేట్ అడ్డం పెట్టుకోవాలండి మొహాన్ని చిందకుండా ఒక టూ మినిట్స్ చూశారు కదా ఇది ఇలా అంటే క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయండి ఇవి అప్పటికప్పుడు మనకి శనగలతో ఎప్పుడు ఉడకపెట్టి పెడతాం కదా అలా కాకుండా ఇలా వెరైటీగా కూడా పెట్టచ్చు దీంట్లో ఇప్పుడు కొంచెం కారం సాల్టు అలాగే చాట్ మసాలా వేసుకొని కలుపుకొని పిల్లలకి పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి ఈ వీడియో కినుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చూశారు కదా నేను చాట్ మసాలా కూడా వేసి కలుపుతున్నాను చాలా బాగుంటాయండి